ಶ್ರೀ ಗುರು ಗಣೇಶ ಮೇಧಾ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸಹಿತ ಶ್ರೀ ಬಾಲಾತ್ರಿಪುರ ಸುಂದರೇ ನಮಃ. ಆಚಾರ್ಯ ಸೇತು ಪ್ರೇಕ್ಷಕులకు శుభాకాంక్షలు. ఈ వారం 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ఈ రాశికి రాజయోగ కారకుడైనటువంటి శని మూలానక్షత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పనులన్నీ అవుతున్నట్టుగానే ఉంటాయి, కానీ ఏ ఫలితాలు నోటి దాకా మాత్రం వచ్చేటువంటి స్థితి తులారాశి వారికి గోచరించట్లేదు. కనుక తులారాశి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసుకొని నాకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినటువంటి వారు అవుతారు. ప్రతి వారు కూడా మీ దగ్గరకు రావడం, పొగడ్డం, మీ లేకపోతే ఈ పనులు జరగవటం, మిమ్మల్ని మెప్పించడం ఇట్లా సాగుతూ ఉంటుందే తప్ప, మీకు మెప్పించి మిమ్మల్ని ఒప్పించి వాళ్ళ పనులు చేయించుకుంటారే తప్ప మీకు ఒరిగేటువంటి లాభాలు మాత్రం ఎక్కడా కనబడట్లేదు. కనుక ఎంత మాత్రము కూడా స్వార్థాన్ని వదిలిపెట్టకండి. నేను, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నాకు వచ్చేటువంటి ఆదాయం ఏమిటి, నాకు లాభం ఏమిటి, ఈ స్వార్థాన్ని వదిలిపెట్టనంత వరకు కూడా మీకు ఎక్కడా ఇబ్బందులు కలిగేటువంటి స్థితి గోచరించట్లేదు. భాగ్యంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావ కారణం చేత ఆర్థిక విషయాలు మాత్రం లోటు లేకుండా సాగిపోతాయని చెప్పుకోవాలి. దాచుకునేంత ధనాన్ని మీరు పొందలేకపోయినా ఇబ్బంది పడేటువంటి స్థితిగతులు మాత్రం ఎక్కడా గోచరించట్లేదు. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు చక్కగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునేటువంటి మీ ఆలోచనలు ఏవైతున్నాయో ఈ ఆలోచనలకే పరిమితం అవుతాయి. అలానే నిత్యం మీరు ఇంట్లో చేసుకునేటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా కొన్ని విఘాతాలు ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. వివాహం కాక అవస్థపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వారాంతలు ఏమైనా సరే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలియడానికి, శుభవార్త శ్రవణం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విద్యార్థిని విద్యార్థులు అయినటువంటి వారు అమితంగా శ్రమించవలసినటువంటి స్థితి కనబడుతున్నది. వ్యాపారస్తులు, ఉద్యోగులు తగు జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారుల వలన మీరు నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కనుక ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతున్నది. మనీ రొటేషన్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మేలు కలుగుతుంది. ఎదుటి వాళ్ళు మీకు ఇస్తామన్నటువంటి ధనాన్ని సమయానికి మీకు ఇవ్వరు. మీరు చెల్లించాల్సినటువంటి వ్యవేత్తన ఇవన్నీ కూడా సక్రమంగా చెల్లించవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అలా చెల్లించకపోతే మీకు గౌరవ మర్యాదలకు భంగం కలుగుతున్నటువంటి భయానికి అప్పు చేసి వారికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ఇవ్వాల్సినటువంటి స్థితి కనబడుతుంది. కనుక ఇటువంటి రొటేషన్ విషయంలో మాత్రం వ్యాపారస్తులు తగు జాగ్రత్తగా ఉండాలి. ఏమైనప్పటికీ కూడా ఈ తులారాశి వారు ఈ వారమంతా ప్రతిరోజు 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం, సమీపంలో ఉండేటువంటి స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారి కుడి పాదం మీద ఉండేటువంటి సింధూరాన్ని తిలకంగా ధరించడం చేస్తూ ఉన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా మీకు వచ్చేటువంటి ప్రతి ఇబ్బందులోంచి కూడా మీరు బయటపడగలుగుతారు. వచ్చే వారం తులారాశి వారి ఫలితాలతోటి మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.